హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ బ్లాగ్స్ ఇవాల్టీ రెసిపీ వచ్చేసి మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ చెకోడీలు క్రిస్పీగా ఉండే చెకోడీలు ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా క్రిస్పీగా భలే ఉంటాయండి మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా బయట స్వీట్ షాప్లో తెచ్చినట్టే ఉంటాయన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి చక్కగా చేసుకుని పిల్లలకి ఇచ్చేసేయచ్చు ఇప్పుడు ఈ చెకోడీలని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ఏ తోటి అయితే బియ్యం పిండి తీసుకోవాలనుకుంటున్నామో అదే తోటి ఫుల్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ఇందులోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్ కోసం హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మీకు కాస్త కలర్ కావాలి అనుకుంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ నేను రాక్ సాల్ట్ వేసాను అలాగే వన్ టీ స్పూన్ వెన్నపూస మనం ఇంట్లో చేసుకున్నటువంటి వెన్న వెన్న లేకపోతే ఆయిల్ అయిన ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ వాటర్ ఇట్లా మరుగుతూ ఉన్నప్పుడు వన్ కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలపాల్సి ఉంటుందండి మనం పక్కన పెట్టేసుకుని ఈ వేడి నీళ్ళల్లో చక్కగా ఈ బియ్యం పిండి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో కలపకుండా ఇట్లా ఒక స్పాచ్లా లేదా ఒక గరిట్ తోటైనా కలుపుకోవచ్చు ఈ పిండి కాస్త గోరువెచ్చగా అయిపోయిన తర్వాత తోటి మెత్త దాని చపాతీ పిండి ముద్దలాగా మనం బాగా కలుపుకోవాలండి మనం ఎంత బాగా పిండిని కలిపితే మనకి చెగడీలు క్రాక్స్ అనేటివి లేకుండా చాలా బాగా మనం ఎలా చెప్తే అలా వస్తాయి అనమాట అంత బాగా వస్తాయి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు ఒకవేళ మీకు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు వెచ్చబెట్టుకుని యాడ్ చేసుకోండి కానీ మనం కరెక్ట్గా ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు వేడి నీళ్ళు ఒక కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకా మనం వాటర్ ఎక్కువ అవుతుందని భయపడనక్కర్లేదు తక్కువ అవుతుందేమో అని కూడా భయపడనక్కర్లేదు చూసారా ఈ విధంగా సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా మనం ఒత్తుకోవాలన్నమాట చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలాగా ఇప్పుడు చెగోడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక చిన్న సైజు గోలీ సైజ్ అంత పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా పొడవుగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా రుద్దుతూ చేయకూడదండి స్మూత్గా అనాలి లేదా ఇట్లా చేయడం కష్టమేమో అని అనిపిస్తే చేతితోటి చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని మన రెండు చేతుల మధ్యలో పెట్టి కూడా మనం ఇలా ఈ పొడవాటి ఒక దారంలాగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దానిని మన వేలి చుట్టూ ఇట్లా చుట్టుకుని ఒక రింగ్ లాగా చేసుకుంటే ఈ చెగోడీలు అనేటివి రెడీ అవుతాయి చూడండి ఇలాగా మొత్తం అన్నీ కూడా మనం ఇలానే రెడీ చేసుకోవాలి మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చెకోడీలు వస్తాయండి అలాగే మీకు ఇలా చెకోడీలు చేయడం కష్టం అనిపిస్తే ఒక చిన్న చెకోడీ సైజ్ అంతా పిండి ముద్దను చిన్న ముద్దని తీసుకుని ఈ విధంగా మన చేతులతోటి ఇట్లా పొడవగా తాళాలి అప్పుడు దీనిని మనం ఇట్లా రౌండ్ లాగా చుట్టేసుకుంటే ఇలా కూడా మనం చెకోడీలు రెడీ చేసేసుకోవచ్చు అలాగే మీరు ఎక్కువ క్వాంటిటీలో చెకోడీలు చేస్తున్నప్పుడు పిండి ముద్ద ఆరిపోకుండా ఒక తడి క్లాత్ తోటి పిండి ముద్ద పైన కవర్ చేస్తూ కప్పండి పిండి ఆరిపోకుండా చక్కగా చెకోడీలు బాగా వస్తాయి అనమాట పిండి డ్రై అయిపోతే మీకు చెకోడీలు సరిగ్గా రావు ఇట్లాగా చూసారా ఎంత మంచిగా వచ్చేసాయో రింగ్స్ మనకి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసేసుకుంటే ఎంత క్రిస్పీగా ఉండి చెకోడీలు మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా కాగనివ్వాలి ఆయిల్ కాగింది లేనిది తెలుసుకోవడం కోసం ఒక చిన్న పిండి ముద్దని వేసేస్తే ఇట్లా వేసిన వెంటనే పైకి తేలుతూ వచ్చేసిందంటే మనకి ఆయిల్ అనేది బాగా కాగినట్లండి ఇట్లా ఆయిల్ కాగిన తర్వాత మనం చెకోడీలని కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద మీరు వీటిని ఫ్రై చేయొద్దండి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే లోపల మెత్తగా అయిపోతాయి చెకోడీలు చూసారా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట కలుపుతూ ఫ్రై చేసుకుంటే అంతా కూడా మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి మనకి చెకోడీలు ఫ్రై అయింది లేని తెలియడం కోసం ఈ బబుల్స్ ఏ ఉంటాయో బబుల్స్ అని ఆగిపోయి మామూలుగా ఉంటాయన్నమాట చూసారా ఎంత మంచిగా వచ్చేసాయో మనకి చెకోడీలు మీకు కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కాస్త పసుపు లేదా ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంతో కలర్ఫుల్ అండ్ టేస్టీగా ఉండే చకడీలు అనేవి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి ఇక్కడ వచ్చేసి నేను మీకు కలర్ సారీ పసుపు వేసిన చకొడీలు కూడా చూపిస్తాను కొంచెం పిండి ముద్దలు కాస్త పసుపు వేసి నేను ఇలా కలిపాను అనమాట చూసారా ఇలాగ అంటే పిల్లలు కొంతమంది కలర్ ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం ఫుడ్ కలర్ కాదండి పసుపు కొంచెం చిటికెడ పసుపు వేసి ఈ విధంగా రింగ్స్ లాగా చుట్టాను వీటిని కూడా సేమ్ మనం ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చకొడీలు రెడీ అయిపోతాయి మనము ఫ్రై చేసుకున్నటువంటి చెకోడీలని బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ గాజు సీసాలో కన్నా పెట్టుకున్నామంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ట్వంటీ డేస్ ఉన్నా కూడా మనకి ఫ్రెష్గానే ఉంటాయండి ఎందుకంటే మనం ఇంట్లో ఫ్రెష్ ఆయిల్ తోటి చేసుకుంటాం కదా అలాగే చెకోడీలను ఎప్పుడు కూడా స్టీల్ డబ్బాలో పెట్టుకోకూడదు స్టీల్ డబ్బాలో పెడితే మెత్తబడిపోతాయి అనమాట చూడండి పసుపు వేసిన చెకోడీలు వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా బయట స్వీట్ షాప్లో కొంటాం చూడండి అలాగే ఉన్నాయి కదా అంటే వాళ్ళైతే ఫుడ్ కలర్ వేస్తారులేండి మనము పసుపుతో కూడా చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి పసుపు వెయ్యని చకోడీలు వచ్చేసి వైట్ కొంచెం లైట్ కలర్లో ఉన్నాయి పసుపు వేసినవి ఏంటంటే కొంచెం అట్రాక్టివ్గా కలర్ఫుల్గా అన్నమాట చూడండి చకోడీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను లోపలంతా కూడా చక్కగా గొల్లగా ఉంటాయి చూసారా ఎంత మంచిగా వచ్చేసాయో మనకి చాలా క్రిస్పీగా వస్తాయండి బియ్యం పిండితో చేసుకున్నా కూడా అలాగే మనకి బేకరీస్ వాటిల్లో అయితే మైదా పిండితో చేస్తారు చకోడీలు మనం ఇంట్లో అయితే బియ్యం పిండితో చేసుకుంటాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్